మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా చాతన సాయం చేసింది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాడు, పెట్టబోడు కూడా, పెట్టబొమ్మ కూడా. ఎందుకంటే మనం దేవునికి సమాధానం చెప్పాలి ఉపేందర్. మనకు నిన్నటి వరకు మీ రాజకీయ ఎదుగుదలలో మీ ఫాలోవర్లు చాలా మంది ఉన్నారన్న, నిన్నటి వరకు వారికి తెలిసింది ఏంటంటే సాయన్న సాయన్న. ఈ రోజు చైర్మన్ సాయన్న అయ్యి, నిన్నటి వరకు ఉన్న సాయన్న ఈరోజు చైర్మన్ సాయన్న కూడా వాళ్ళకు అదే రకంగా ట్రీట్ ఉంటుందా? మిమ్మల్ని నమ్మే వ్యక్తులకు నేను చెప్తున్నాను, నేను ఎన్ని ఉంటాను, మీ బయటికి వెళ్ళచ్చు, అడగండి మా కార్యకర్తల్ని. నేను కుళ్ళు అయిపోయాను, నేను కుర్చీలో కూర్చున్నంత వరకు ఆ చైర్మన్ పదవికి నేను చేస్తున్న సేవ. బయటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా ఆఫీస్ బయటకు వస్తాను, సాధితంగా ఉంటాము. మన రాజకీయం చేయాల్సిందే, మన పని నేను చేయనివ్వాల్సిందే. ఎందుకంటే మత్స్యశాఖ మంత్రి గారి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మన మీద చాలా భూతమైన కర్తవ్యం ఉంది. భవిష్యత్తు మనం మంచిగా సెట్ చేసేయాలి. కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి ఈ అంటే ఈ బాధ్యతని గట్టిగా నిర్వహించాలి. ముఖ్యమంత్రి గారికి పేరు తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి ప్రతిసారి పనిచేస్తుంటాం అంతేగా. ఇప్పుడు మీరు అంటారు కదా ప్రతిసారి ఏమని మెట్టు సాయి కుమారు ఇట్లా, నేను బాహటంగా చెప్తున్నా నాకున్నటువంటి వ్యవహారంలో నేను ఉపేందర్ గారు కానివ్వండి ఇంకెవరు వచ్చినా కూడా సహాయం చేస్తా. ఎట్లా చేస్తా, నాతోనే సహాయం చేస్తా. ఇప్పుడు నాతో కాదు నేను చేయలేను చెప్పేస్తా, నాతో ఇది కాదు అవుతుందని చెప్పి అందరు మాట ఏం చేస్తారు, నాకేమో హెల్ప్ చేసినావా, నాకు ఏం చేస్తున్నావు మాట్లాడమంటారు. అట్లా కాదు, మన భవిష్యత్తుకి అందరికీ ఒక చిన్న కార్యకర్త ఉపేందర్, ఒక సాధారణ కార్యకర్త. ఏం చెప్తారన్నా మీ అనుచరులకు, మీ ఫాలోవర్స్, 10 ఏళ్ళ బీఆర్ఎస్ కాలంలో అనేక కేసులు సైతం మీ ఎమ్మటే ఉండి కష్టకాలంలో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఒక చైర్మన్గా వాళ్ళందరికీ కనిపిస్తున్నారు, మీ ఫాలోవర్లు మీ అభిమానులకు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కమర్షియల్ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా మోస్తారో వాళ్ళందరినీ అక్కున పెట్టుకొని కడుపులో చూసుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారుకి తెలుసు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తలేరు. ఈ 10 సంవత్సరాలు ఎవరు పనిచేసారు, అందరి వ్యవహారంలో ఆయనకు సంబంధించిన వ్యవహారం సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. కానీ మీ అన్నగా మీ వెనక తిరిగిన మీ తమ్ముళ్ళకి ఏం చెప్తారు? 100% నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నేను ఆదుకుంటా, అందరిని చూసుకుంటా. ఎక్కడ ఎక్కడ సమయం వచ్చినా ఒక ఇంటి సభ్యులు ఉంటా, ముందు ఉంటా. ఎందుకు అంటే నన్ను 10 ఏళ్ళు చేసినారు వాళ్ళు, నా కష్టసుఖాలు పాల్గొన్నారు, గ్యాదరింగ్లు చేసినారు, ధర్నాలు చేసి నా ఎంబో ఉన్నారు, నా పక్కన ఎవరు లేకపోతే నా పక్క వచ్చి ఉన్నారు. అప్పుడు ఒక 10 మందిని 20 మందిని పిలవాలంటే, 100 మంది పిలవాలంటే 10 ఫోన్ చేసే ఉండే. కానీ నాకు అట్లా లేకపోయి ఉండే, 10 ఫోన్ వచ్చేస్తాను 100 మంది. కానీ సాయన్న 10 ఏళ్ల కాలంలో ధర్నాలని లేదంటే నిరసన కార్యక్రమాలని తెల్ల బట్టలతోటి ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాత్రి మార్చిపోయిన బట్టలతో ఇంటికి వెళ్తుండే కదా. కానీ ఒక్కసారిగా చైర్మన్ పదవిగా సంతకం పెట్టి ఆ శాలువలు ఆ కండువాలు ఆ బుగ్గకారులో ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల్లో కన్నీళ్ళల్లో ఆనందం ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు ఏముందంటే మనకు ఒక అంటే ఉంటారు కదా కొంతమంది, ఏది కుటుంబం మిడిల్ క్లాస్ ఎమోషనల్ అవుతున్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు కదా, అంటే 3 పూటలు తినే వ్యవస్థ ఉన్నా కూడా, అన్ని వ్యవస్థ ఉన్నా, ఒక 4 గురికి అన్నం పెట్టే ఒక స్థాయి ఉన్నా కూడా, ఒకసారి మన సంబంధించిన ఒక వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ లో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో పోతున్నాడు అన్నప్పుడు ప్రతి సభ్యులకు కూడా ఒక లేని ఒక ఆనంద బాష్పాలు, ఒక లేని ఒక వ్యవస్థ మనకు లోపల ఏర్పడుతుంది. ఇవి ఎట్లుందంటే మనము నాన్న లేరు, అమ్మ చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో కూడా అనిపించింది అన్న నాన్నగారు ఈ సమయాల్లో ఉంటే చూసి కొంచెం బాధ అనిపించింది నాన్నకు. అంటే ఆయన మంచి అంటే అప్పుడు ఆ సమయంలో అంటే 1970, 1980, 1990 సమయంలో నాన్నగారు చాలా హైదరాబాద్ వాళ్ళు పేరున్న వ్యక్తి, మా నాన్నగారు చాలా పేరున్న వ్యక్తి. ఇప్పుడు ఉన్నటువంటి చాలా రాజకీయ నాయకులు దగ్గర పనిచేసి ఉండే అంటే పరిచయం ఉండే వ్యక్తి, మా నాన్న రాజకీయ నాయకుడు కాదు కానీ పరిచయం ఉన్న వ్యక్తి. కానీ ఆ విషయంలో మా అమ్మ చాలా ఆనందంగా ఉంది, చెప్పింది ఎప్పుడు అంటే ఒక కంటూ ఒక త్రీ డేస్ అయితే ఫుల్ హ్యాపీ. అనౌన్స్మెంట్ చేసినప్పుడు అయితే ఇక చెప్పలేదు, మొన్న అయితే ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని అయితే ఆమె ఎప్పుడు భట్టి గారు కానివ్వండి, మన ఉత్తమ్ గారు కానివ్వండి, సార్ కానివ్వండి, మన జగడి గారు కానివ్వండి, ఎప్పుడు ఆమె గుర్తిస్తుండేది. కానీ ఆమె ఒకసారి చెప్పింది మా అమ్మ ఒకసారి నాతో ఏమంటే, అప్పుడు ఏది మన రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉన్నప్పుడు ఒక చిన్న ముచ్చట అయినప్పుడు మా మదరు చూస్తాను వచ్చింది, అంటే నాకు చెప్పలేదు చూస్తాను నేను వద్దానమ్మా చాలా పెద్ద ఉంటుంది క్రౌడ్ ఉంటుందమ్మా, ఎందుకు అంటే మా అమ్మ నాకు చెప్పకుండా వచ్చింది ఏడికి స్టేడియం చూడడానికి, జస్ట్ బయట నుంచి చెప్పు నాకు తెలియదు వచ్చేట్టు, మా అక్కయ్య కొడుకు ఎంబడి వచ్చింది జస్ట్ బండిపోయినా చూద్దామని. ఆ క్రౌడ్ నుంచి మా అమ్మ అప్పుడు చెప్పింది ఏమని, ఈసారి నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తానని చెప్పి.
మూడేళ్ల కింద చెప్తే మాట నేను ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు ప్రామాణిక చేసినప్పుడు ప్రామాణిక చేసినప్పుడు ఆ జమ సైనికరణ చూసి, ఆ ఆహారటం చూసి, ఆ కోలాటం చూసి, అటాసం చూసిన తర్వాత చెప్పేశారు ఏమని, అరే సాయి ఈసారి పక్క రేవంత్ రెడ్డి కోసరా. కానీ ఇంట్లో వదినమ్మ సపోర్ట్ ఎట్లుంటుండే అన్న లేచి మీరు బయటికి వెళ్తుండే అవసరమా మనకి రాజకీయాల్లో చెప్పిన ఎంకరేజ్మెంట్ బాగుంటుందా? బాగుంటుండే, బాగుంటుండే, ఇప్పుడు ఉంటుంది, ఉంటుంది కూడా. ఎక్కువ మా అమ్మ, మా అమ్మకు కొంచెము రాజకీయం అంటే కొంచెం ఇష్టము, బాగా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్, ఏదో ఒకటి కావాలని చెప్పి ఒకటి ఇంట్రెస్ట్. ఇక మా ఫ్యామిలీ అయితే వాళ్ళు ఇక ప్రతిరోజు మా ఈవినింగ్ కూడా టైం ఇస్తాం కాబట్టి ఒక 10 నిమిషాలు అది గంట సేపు అక్కడనే మన రాజకీయ వ్యవహారం చెప్పుకోవడము, కుటుంబ సమస్య చెప్పుకోవడము, అంత మాట్లాడ చేయడము అన్ని సపోర్టింగ్. నేను అంటే నేను నా పెళ్లి కాకముందు చెప్పేశాను నేను ఏమని, ముందే నాకు ఇటు రాజకీయం ఇష్టము, నేను ఈ సమయంలో వస్తాను, నేను ఆ సమయంలో వస్తాను, ఉంటే కంటిన్యూ కేటాయించకపోవచ్చు, చెప్పవచ్చు, ఏదన్నా కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పి నేను అప్పుడు ఉంటా ఆ సమయం 2010 చెప్పిన అన్నమాట. ఇప్పుడు కూడా అదే సహకారం ఉంది ఫ్యామిలీతో, సహకారం మనకు 100% సహకారం ఉంది. రైట్ అన్న, మీరు ప్రతిపక్షంలో గతంలో ఉన్న కాలంలో మీరు రాష్ట్రమంతర పర్యటనలు, మత్స్యకారులకు ఏ ఇబ్బందులు ఉన్నాయో స్వయంగా వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి కదా, ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏందన్నా, ఇప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, వాటిని పరిష్కరించడానికి మీరు ఏ రకంగా కార్యాచరణలు తీసుకుంటారు అంటే? అంటే ఇప్పుడు ఏమందంటే ఉపేందర్, ఇప్పుడు ఒక వారం బిజినెస్ చేసి ఆ వారం సంబంధించిన ఆదాయంతోనే ఇంకా 6 రోజులు గడిచే సమయంలో ఉంటుంది మత్స్యకారులు. అంటే ఆదివారం చేపలమ్మే విధానంలో అప్పుడు ఒక 2000 రూపాయలు 4000 రూపాయలు వస్తాయి ఆదాయం, ఒక 10,000 అనుకోండి, ఆ వచ్చిన 5-6 వేలతోనే ఈ వారం మొత్తం నడవాలి 5 డేస్. మళ్ళీ శనివారం మళ్ళీ వెళ్ళిపోవాలి పని చేసుకొని, పనికి వెళ్ళాలి. నెక్స్ట్ అట్లా కాకుండా ఎవరైతే మార్కెటింగ్ వ్యవహారం చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి అగ్రికల్చర్ మార్కెట్, ప్రతి వ్యవసాయ మార్కెట్లో 1 నుంచి 5 వరకు ఫిష్ స్టాల్ తీసుకునే విధంగా, తద్వారా ఈ మిగతా 6 రోజులు కూడా వాళ్ళు అక్కడ పనిచేసి అమ్ముకునే విధంగా. అప్పుడు ఏమైందంటే ఆర్థికంగా ఎప్పుడైతే మహిళా శక్తి పెంపొందిస్తామో, ఎప్పుడైతే కుటుంబంలో భారం సగం భారం తగ్గిపోద్ది. ఇప్పుడు తండ్రి జాబ్కి వెళ్ళి తల్లి ఇంట్లో ఉంటే భారం అంతా తండ్రి మీద పడుతుంది, ఎవరికి భార్య పిల్లల పైన మొత్తం వ్యవహారం పైన. అదే 6 రోజులు కూడా మనము మహిళా శక్తికి కూడా మనము ఉపయోగపడి వాళ్ళ శక్తిని మనము మన యొక్క తోడ్పాటు చూపిస్తే అప్పుడు కూడా ఎప్పుడైతే మహిళా శక్తి మహాలక్ష్మి అవుతుందో ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబంలో ఉండవు.